డబ్బులు ఎక్కువ పెట్టి ఇప్పుడు అదేదో 25,000 50,000 కూడా ఇవి ఉంటాయి అట కొన్ని మందులు. అదేమన్నా శాంతం అసలు ఏ ప్రాబ్లం లేకుండా చేస్తుందని. ఇక్కడ బేసిక్గా ఒకటి, తాగుబోతుని నేను ఎక్కిరించను, ఎందుకంటే తను ఆ వ్యసనంలో ఇరుక్కున్నాడు, తన తెప్పలేదో తను పడుతున్నాడు, బయటికి రావాలా లేదా అతని ఇష్టం, లేదా దాని వలన అతని క్యారెక్టర్ని గురించి నేను తప్పుగా మాట్లాడను. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు ఉంటారు, ముఠాకూలీలు లేకపోతే ఇతర రిక్షా తోలేవాళ్ళ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకి శారీరక శ్రమ వలన వచ్చిన అలసటని తప్పించుకోవడానికి ఒక మంచి నిద్ర కోసం, తాత్కాలిక మంచి నిద్ర కోసం మొదట్లో మధ్యాహ్నానికి సంబంధించి అలవాటు పడతారు. ఎవరు చెప్తారు ఇది? పక్కనున్నోడే చెప్తాడు, వాళ్ళతో పాటు పనిచేసేవాడే. నేనైతే ఇదేసుకు పడుకుంటాను మామా, ప్రశాంతంగా ఉంటుంది నాకు, క్వార్టర్ వేసుకు పడుకుంటే నీకేమో ఇంట్లో ఈ కష్టపడి వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మాట్లాడింటా కూర్చుంటే నీకు నిద్ర పట్టి చావట్లేదు, నచ్చే అది దానివల్ల హెల్త్ పాడైపోద్ది అంటాడు. అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల వచ్చే హెల్త్ని సరిచేసుకోవడం కోసం మందు తాగి ఇంకా తొందరగా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటాడని చెప్తారా వాళ్ళకి? లేదు. మనకి మద్యం వలన వచ్చినటువంటి దుష్పరిణామాల గురించి ఒక్కసారి మీరు పాత సినిమాలన్నీ చూడండి, ఏ సినిమాలో చూసినా